అండ్ మిరాయ్ అంటే మీనింగ్ ఏంటో మాకు అర్థం కావాలి అంటే కార్తిక్ ఘట్టమనేని గారే మాట్లాడాలి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ కార్తిక్ గారు. సో ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్, హిస్టరీలో ఒక మిత్ ఉంది. అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు, వాళ్ళు ఇయర్స్ ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని. అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్, వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వి కాయిన్డ్ ఇట్, బట్ ఇట్ విల్ హ్యావ్ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా ఈ సినిమా విషయంలో, బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ టు షూట్ ఇట్. సో నేర్చుకొని చేయాల్సిన ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లెర్న్ ఇన్ ద ప్రాసెస్. అండ్ 10 ఇయర్స్గా ఈ సినిమాతో ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నాను, తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను, అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటరలీ 10 ఇయర్స్ లేటర్ మేకింగ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ట్రస్ట్.